धर्मवरम निजकवर्गम ताड़ीमर्री मंडल में गतंलो एन्नडू लेने विधंगा ई मध्यकालंलो चेट्लनु नरकडं बोर्लु बूर्चिवेयडं इटुवंटि संस्कृति नेलकोन्न नेपथ्यंलो परिटाल श्रीराम विनूत्नंगा ग्राम ग्रामंलो मొక్కలు పంచుతూ మొక్కలు పెంచుకోవాలి నరకడం కాదు అని చెప్పేసి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యంలో మరి గ్రామస్తులు ఏం చెప్తారు ముఖ్యంగా ఎందుకంటే ఎన్నడూ లేని మా గ్రామాల్లో ఫ్యాక్షన్ విష సంస్కృతి ఇక్కడ నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇటువంటి వద్దు అని చెప్పేసి రైతులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి గ్రామ ప్రజలు కానీ ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చినటువంటి మహిళలు కానీ ఏం చెప్తారు వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం ఈ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ధర్మవరం నియోజకవర్గంలో ఏం చెప్తారు దీని గురించి మా ఏరియాలో చెట్లు నరకడం మొదలైంది ఎప్పుడు లేని సంస్కృతి ఈ విష సంస్కృతి పొట్లూరు ఎల్లనూరు మండలాల్లో జరిగేది మా కాళ్ళ మొదలుపెట్టినారు ఇప్పుడు దాంట్లో నేను ఒక భాగము నేను నష్టపోయిన దాంట్లో బాధితుని ఎప్పుడు లేని విధంగా ఈ చెట్లు నరకడము చెట్లు నరికితే అభివృద్ధి లేకుండా ఫ్యామిలీలు కుదింపయ్యేలా బోర్లు పూడ్చడము మోటార్లు కాల్చడము ఇట్లా చాలా ఇబ్బందులు పెట్టి చాలా ఇది చేశారు మమ్మల్ని కూడా దాంట్లో భాగంగా మా ఇన్ఛార్జ్ గారు పరిటాల శ్రీరామ్ గారు ట్రస్ట్ తరపున ఈ వాళ్ళు చేసిన ఈ అన్యాయాలు అక్రమాలకు ఖండిస్తూ చెట్లను నరకడం కాదు పెంచి చూపిస్తే దాని విలువ ఏందో తెలుస్తుందనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది చెట్లు నరికితే ఎంత ఇబ్బందులు ఉంటాయో అది వాళ్ళకి తెలియదు మాకు రైతుగా మాకు తెలుస్తుంది ఆ బాధ ఏందో అప్పులు చేసి బోర్లు వేసి చెట్లు పెట్టి అవి నోటికాడికి వచ్చిన తర్వాత దాన్ని నరకడము చెయ్యిని కాల్పీయడము బోర్లు కాల్పీయడము మోటార్లు బోర్లు బూడబడము ఇట్లాంటివన్నీ చాలా జరిగినాయి అవన్నీ జరగకోకుండా ఈ విష సంస్కృతిని మాకు దగ్గర గ్రూప్ మాపాలని చెప్పి మా నాయకుడు ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ గారు ట్రస్ట్ తరపున ఇంటింటికి చెట్లను పంపిణీ చేయడం జరిగింది ఏం చెప్తారన్నా ఇప్పుడున్న పరిస్థితి ఎందుకంటే గ్రామాల్లో పెద్ద ఎత్తున చెట్లు నరకడం అనే సంస్కృతి అనంతపురం జిల్లాలో చాలా చోట్ల ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఇప్పుడు పరిటాల శ్రీరామ్ నేతృత్వంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు ఎలా చూస్తారు దీన్ని పుట్లూరు ఎల్నూరులో జరుగుతున్న విష సంస్కృతి చెట్లు నరకడము బోర్లు పూడ్చడము ఇవన్నీ మా మండలానికి వ్యాపించాయి అంటే ఈ ఎమ్మెల్యే గారు కూడా కొంచెం ఖండించి ఆ ఉన్న వాళ్ళని కూడా కొంత భయపెడితే ఇట్లా పనులు చేయరు ఇవన్నీ చాలా అన్యాయాలు జరిగి మా మండలంలో చాలా ఘోరంగా తాడమేరలో ఒక ఎస్సీపీలోనివి పెదకోటలో రెండు బోర్లు పూడ్చినారు చిలకొండపల్లిలో ఈ పిల్లోని మామిడి చెట్లు నరికినారు మామిడి చెట్లు సాంబాని పిల్లోని ఇవన్నీ మంచి సంస్కృతి కాదు దీన్ని రూపుమాపల్లని మా పరిటాల ట్రస్ట్ తరఫున మా ఇన్ఛార్జ్ గారు పటాల జీరామ్ గారు ఈ ఇంటింటికి మొక్కలు పంపిణీ కార్యక్రమం చేపట్టి ఈ చెట్లు పెంచడం ఈ నరకడం రూపుమాపాలని ఇది సేవ చేయడమేనది ఏం చెప్తారండి మీ చెట్లు ఎన్ని నరికారు ఏంటి అంటే మొక్కలు నాటాల్సిన పరిస్థితి ఎందుకు తాడిమేర మండలం మా ఎల్నూరు పుట్లూరు మండలం మాకు అనుకోని ఉంది ఆ సంస్కృతి కూడా మాకు తాడిమేరలో తీసుకొచ్చినారు నేను టీడీపీ కార్యక్రమంలో సరిగ్గా పాల్గొంటానని ఉద్దేశపూర్వకంగా వైసీపీ కార్యకర్తల నాయకులు నాకు 250 మామిడి చెట్లు మొక్కలు 4 ఏళ్ళ చెట్లు కొట్టడం జరిగింది నాకు చాలా నష్టం జరిగింది ఆర్థికంగా చాలా ఇబ్బంది పడినాను అందువలన అలాంటి పనులు చేయకూడదని మా ఇన్ఛార్జ్ గారు పైటాల శ్రీరామ్ గారు ఈ చెట్లు పంపిణీ చేసి చెట్లు నాటాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమం చేశారు ఏం చెప్తారు ఎందుకంటే గతంలో మీ మండలంలో ఇటువంటి సంస్కృతి మొక్కలు నరికే సంస్కృతి ఉండేదా ఇంతకుముందు అయితే ఎప్పుడు లేదండి ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మొన్న ఇప్పుడు జగన్ గెలిచిన నుంచి ఈ ఇట్లా చేస్తున్నారు ఇంతకుముందు అయితే లేకపోయింది ఎందుకు ఈ రకంగా చేస్తే ఎందుకంటే ఫ్యాక్షన్ గ్రామాల్లో ఒకరి మీద ఫ్యాక్షన్ తీర్చుకోవడానికి కక్ష తీర్చుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో ఎందుకు చేయాల్సి వచ్చింది ఈ ప్రాంతంలో ఈ టీడీపీ అనేది కొద్దిగా ఈ శ్రీరామ్ అన్న ఇన్ఛార్జ్ వచ్చిన నుంచి ఇంప్రూవ్మెంట్ అవుతుందనే ఉద్దేశంతో ఈ కార్యకర్తల వాళ్ళని మెత్తగ చేస్తే ఈ కార్యకర్త పునాదులు పల్లెల్లో కార్యకర్తలే కదా వీళ్ళని ఇబ్బంది చేస్తే శ్రీరామ్ గారికి ఇబ్బంది అనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు బోర్లు పూసడం కానీ చెట్లు నరకడం కానీ అన్ని రకరకాల ఇబ్బంది చేస్తున్నారు ఆర్థికంగా దెబ్బతీస్తే వాళ్ళు ఇంటి దగ్గర కూర్చుంటారు కార్యక్రమంలో రాకుండా ఉద్దేశంతో కార్యక్రమం ఇలా చేస్తున్నారు ఏం చెప్తారు మా ఇప్పుడున్న పరిస్థితులు మొక్కలు నాటే కార్యక్రమం పైటాల శ్రీరామ్ వచ్చి చేస్తున్నాడు ఏం చెప్తారు పైటాల శ్రీరామ్లన్న ఈ మొక్కలు ఇచ్చినాడు పెంచుకొని నాళ్ళు అక్కడంతా చెట్లు నరకడం వల్ల చేసినాడు ఇప్పుడు ఇచ్చిన దాని వల్ల సాగు పెద్ద చేసి నరుక్కోకుండా గొడవలు ఏం రాకోకుండా బాగా చూసుకోవాలా పైటాలు రావన్న ఇచ్చినాడు మనకి గ్రామంలో మీ ఊర్లో మీ చుట్టుపక్కల కానీ మొక్కలు నాటే కార్యక్రమం నరికే కార్యక్రమం ఇంతకుముందు లేదు ఇప్పుడు ఈ మధ్య నరుకుతున్న బోర్లు బోరుస్తున్నారంటారు ఎందుకని అట్లా ఎందుకన్నా గొడవలు అనేవి అక్కడంతా జరిగినాయి కాబట్టి ఇప్పుడు జరగకోకుండా ఉండాలని భావిస్తున్నాడు అన్నయ్య పీటాల శ్రీరాములు అన్నయ్య
ఇంతవరకు జరిగినాయి ఇప్పుడు అక్కడ జరగకుండా బాగా చూసుకొని సాకి బాగా పెట్టుకోవాలని శ్రీరామ్ అందరూ కలిసి మెలిచి శ్రీరామన్న ఇచ్చనాడు మొక్కలు దానివల్ల జరిగింది ఏం చెప్తారు కా మీ ఊర్లో ఇప్పుడు పట్టాల శ్రీరామ్ వచ్చేసి మొక్కలు నాటే కార్యక్రమం పెట్టాడు ఏం చెప్తారు దీని గురించి పట్టాల శ్రీరాములు రాములు మొక్కలు ఇచ్చినాడు పెంచడానికి కొట్లాట్లు గొడవలు ఏటివి లేకుండా మొక్కలు పెంచుదామని ఇచ్చినాడు అన్న ఏం చెప్తారన్నా ఇప్పుడు మొక్కలు నరికే సంస్కృతి తాడిమర్రి మండలంలో గతంలో లేదని ఈ మధ్య కాలంలో అది మొదలైందని పట్టాల శ్రీరామ్ కూడా వచ్చి మొక్కలు నాటుతారు ఈ కార్యక్రమం ఏం చెప్తారు అన్న ఇంతకుముందు మా గ్రామాలు ప్రశాంతంగా ఉండేటివి ఈ పుట్లూరు ఎల్లనూరు సంస్కృతి మొత్తము ఇక్కడ మా మండలాలకు సోకింది ఈ విధంగా చెట్లు నరకడం బోర్లు పూడ్చడం అనేది మంచి సంస్కృతి కాదు అని చెప్పి గతంలో మేము అశోకుడు చెట్లు నాటాడు అని చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం కానీ ఈ రోజు అశోక్ మరో అశోకుడై మా గ్రామాన ఇంటింట వచ్చి చెట్లు పంచుతూ ఒక మంచి సదుద్దేశంతో ఆ విధంగా కొట్లాడడం మంచిది కాదు చెట్లు నరకడం మంచిది కాదు మేము చెట్లను పెంచుతాము నరకము అని చెప్పి ఆయన శ్రీరామ్ అన్న మాకు గ్రామాన ఇంటింట తిరుగుతూ చెట్లు పంచుతున్నాడు అన్న ఏం చెప్తారన్న ఎందుకంటే ఈ గ్రామంలో గతంలో ఫ్యాక్షన్ ఆ రకంగా మొక్కలు నరకడం ఇటువంటి సంస్కృతి లేదు ఈ మధ్య కాలంలో మొదలైన ఏం చెప్తారు నా ఈ మధ్య కాలంలో 2019 తర్వాత వైఎస్ఆర్సీపి అధికారంలోకి వచ్చిన తర్వాత 10 పేదవాణి భూములు రికార్డు మార్చడం కానీ ఇంకా ఏదన్నా ఫ్యాక్షన్ కానీ బోర్లు పూర్చడం కానీ ఈ గవర్నమెంట్కు ఖర్చు సాధింపులే ఎక్కువ మొదలైనాయి దానికని 10 పేదవాడు చాలా ఇబ్బందులు పడుతున్నాడు అందుకోసము ఈ ప్రకృతి మారాలని శ్రీరాంబాబు తీసుకున్న స్ఫూర్తి మా మండలం అంతా 10 ఒకరూ స్వాగతిస్తూ అందరూ స్వాగతం పలకాలని మా మంచి నిశ్చయం దృఢంతో చేస్తున్న ఈ కార్యక్రమం జయప్రదం కావాలని మేము కోరుకుంటున్నాం ఇది ఏదైతే ఉందో మొత్తం మీద ఈ తాడిమర్రి మండలంలో గతంలో ఎప్పుడు ఫ్యాక్షన్ వాతావరణం లేదని ఇటువంటి పరిస్థితుల్లో ఈ మధ్య కాలంలో ముఖ్యంగా చెట్లు మొక్కలను నరకడం ముఖ్యంగా బోర్లు పూడ్చేయడం ఇటువంటి విశేష సంస్కృతి నెలకొన్నటువంటి నేపథ్యంలోనే పరిటాల శ్రీరామ్ ఎవరైతే ఉన్నారో ధర్మవరం ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అనేటువంటి ప్రతి గ్రామంలో మొక్కలు పంచుతూ అందరూ కలిసి ఉండాలి ఫ్యాక్షన్ వద్దు ఖచ్చితంగా అందరూ కలిసి ముందుకు వెళ్తే అభివృద్ధి కూడా సాధించగలమని చెప్పేసి మొక్కలు నాటుతూ అందరికీ ఆదర్శంగా ఉంటున్నాడని చెప్పేసి గ్రామస్తులు పెద్ద ఎత్తున చెప్తున్నటువంటి రాబోయే కాలంలో కూడా ముఖ్యంగా ఏదైతే ఉందో ఫ్యాక్షన్ ఖచ్చితంగా ఇటువైపు రాకుండా మేము చూసుకోవడానికి ఖచ్చితంగా ఇది దోహదపడుతుంది కాబట్టి మొక్కలు నాటే సంస్కృతిని శ్రీరామ్ పెట్టిన నేపథ్యంలో ఇది ప్రోగ్రాం కూడా పెద్ద ఎత్తున సక్సెస్ అవ్వాలని చెప్పేసి కూడా గ్రామస్తులు కోరుతున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకనేడు ఆర్టీవీ అనంతపురం జిల్లా